ఏజ్ ఎంత? 7. అమ్మ పేరు రాస్తా, ఇద్దరు చదవండి. ఇద్దరు పేరు రాసేయండి. అమ్మ మీ పేరు? మల్లిక. మల్లిక. చిత్రం చెప్పనా? వాడి పేరు మల్లికార్జున. మీరు మల్లి, మీరు నాట్ జస్ట్ మల్లి, మీరు ఒక మంచి తల్లి. అందుకే ఇక్కడ ఉన్నది ఇద్దరు బంగారు తల్లి. అక్క పేరు మల్లెత్త. అందరు మల్లెలేడే. ప్లీజ్ చదవండి. మీలాంటి మంచి తల్లులు, ఉత్తమ తల్లులే ఈ లోకాన్ని రక్షించగలరు. ఇంకెవరు? వేరే అమ్మాయి. ఏం పేరురా? ప్రియాంక. మీ అమ్మగారి పేరేంట్రా? అది రాద్దాం. తెలుగు వాళ్ళతో తెలుగుస్తా. తెలుగు వాళ్ళ నేను వాళ్ళనే తెలుగు వెతుకుతాం. అవునులే అమ్మాయి, మీరు పుచ్చుకోండి, మళ్ళీ సాయం చేస్తాను. మొన్న తిరుమలకి వెళ్ళినప్పుడు కూడా భగవద్గీత, కృష్ణలీలలు ఇవన్నీ ఇంగ్లీష్లో వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి, తెలుగు చదవలేరు కాబట్టి ఇంగ్లీష్లోనే తీసిచ్చారు. ఇప్పుడు మనం ఇచ్చిన పదార్థం వాళ్ళ లోపలికి వెళ్తే మనం ఇచ్చిన దానికి ఉపయోగం. మమ్మీ నాకు ఇష్టం లేదు మమ్మీ అన్నదాన్ని ఇస్తే అది తినదో, వేస్ట్ అయిపోతుంది. అందుకని వాళ్ళకి లోపలికి వెళ్ళడం ప్రధానం, ఏ రూపేణ ఆ మెడిసిన్ అలా. బంగారు సార్ ఏం చదువుతున్నావు? 8. నువ్వు చదివేది 8. ఇది చదివాక నీకు పెరుగుద్ది కృష్ణ మీద ఫెయిత్, అప్పుడు లైఫ్లో ఉంటుంది గ్రోత్, నీకు అర్థమవుద్ది అబ్జల్యూట్ ట్రూత్. దానికోసం నువ్వు చేయాల్సింది ఒక ఓత్, నువ్వు నడవాల్సింది అదే ఓన్లీ వన్ పాత్. ఇది నాన్న కూతురు కదా పక్క? అవును. కళ్ళ మా తెచ్చిపోయింది. సార్ మీ పేరు? వెంకటేశ్. ఓ వెంకటేశ్వామి, రైట్ రైట్. మా ఇస్కాన్ వెళ్ళే దారిలో రోడ్డు పేరు అదిగా నెందూరు. మా అదృష్టం సార్, ఏందో అటు దిగేమో, మిమ్మల్ని కలవడము, మీరు బుక్ ఇవ్వడము, మీ నోట్తో మా నేను ఒక కళాక్షేత్రం పెడతానని ఆశీర్వదించాను. మీకు జరుగుద్ది, చాలా సంతోషం. మీరు అసలు ఏం ఆలోచించకండి, నా కళల్లో ఆనంద భాష్పాలు వస్తుంది. అన్ని చదువుతాయి అమ్మ, ఎందుకంటే వేర్ దేర్ జబిల్ దేర్ జబే. కొన్నిసార్లు మన మనస్సు మనల్ని డల్ చేస్తుంది, కానీ మన లోపల చిల్లుగా ఉంటే మనం హిల్ అంత ఎత్తిగెదుగుతాం. లేట్ అవ్వచ్చు, కొన్ని విషయాలు లేట్ అవ్వచ్చు, కానీ రాననుకున్నావా రాలేని అనుకున్నావా అంటుంటాడు కదా అమ్మ సరమ్మ. కాబట్టి మనం పేషెన్స్ కోల్పోకండి ఎప్పటికీ. సిఎస్ రావు పేరు విన్నారా? సిఎస్ రావు పేరు గొప్ప సైంటిస్ట్, 60 ఏళ్ళకి రిటైర్ అయిపోయారు. రిటైర్ అయ్యి ఏం చేయాలి? మూల కూర్చోవాలి అంతేగా. ఆయన మూల కూర్చోలేదు, అమెరికా వెళ్ళారు, యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు, మళ్ళీ ప్రొఫెసర్ అయ్యారు, మళ్ళీ చదివారు, ఇప్పుడు 102 ఏళ్ళు. లైఫ్ అయిపోదమ్మా, నీ దగ్గర ఉత్సాహం ఉన్నంతకాలం లైఫ్ ఉంటుంది. నువ్వు యాక్టివ్గా ఉన్నంతకాలం, నువ్వు పాజిటివ్గా ఉన్నంతకాలం. నేను చేయలేను అనుకోకండి, కాలం కలిసి వస్తుంది. కొంచెం పేషెన్స్, కొంచెం పేషెన్స్. డోంట్ బికమ్ హోప్లెస్, డోంట్ బికమ్ కైండ్లెస్, డోంట్ బికమ్ హార్ట్లెస్, నెవర్ బికమ్ బ్రెయిన్లెస్, బట్ యూ బికమ్ సారోలెస్. చాలా హోప్ఫుల్గా ఉండండి. మా పెద్ద స్వామివారు ఇప్పుడు ఈ పుస్తకం ఎవరైతే రచించారో ఆ ప్రభుపాదులు వారు 40 ఏళ్ళు కష్టపడ్డారు ఇండియాలో భక్తులు చేయడానికి. అవలే దల్లవలేదు, ట్రై చేశారు. 70 ఏళ్ళ వయసులో అమెరికా వెళ్ళారు. ఈ స్టార్టెడ్ ద మూమెంట్ ఈస్ కాన్ విత్ ఇన్ 10 ఇయర్స్, ఫ్రాక్షన్ ఆఫ్ 10 ఇయర్స్. ఈ స్పెండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అండ్ ఈ బిల్ట్ 108 టెంపుల్స్ అండ్ ఈ మేడ్ మోర్ దెన్ 10,000 డివోటీస్ అండ్ ఈ ప్రీచ్ టు ల్యాక్స్ ఆఫ్ పీపుల్ అండ్ ఈ రోట్ మోర్ దెన్ 80 వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్. హౌ పాసిబుల్? జస్ట్ బికాస్ విల్ అండ్ దిల్. కృష్ణుడు ఉన్నాడు, అవశ్యరకమే కృష్ణ, కృష్ణుడు నన్ను కాపాడతాడు, కృష్ణుడు నన్ను
చేయిస్తారు. ఏ మాట ఆయన అమెరికాలో దిగాక చెప్పారు, ఓ లార్డ్ ఆల్ ద వే యు బ్రాట్ మీ హియర్, ఆల్ ద వే యు బ్రాట్ మీ హియర్, ఐ డోంట్ నో వాట్ టు డూ, బట్ ఇఫ్ యు మేక్ మీ టు స్పీక్ ఐ విల్ స్పీక్. దెన్ దేర్ హార్ట్స్ విల్ పెనెట్రేట్ విత్ మై వర్డ్స్. ఎప్పుడు భగవంతుడు చేయిస్తే, భగవంతుడు ఎప్పుడు చేయిస్తాడు, మనం వంపు 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 కలిగి ఉండాలి. వంపు అంటే ఏంటి? వినయం, విధేయత. ఎప్పుడు మీకు ఇప్పుడు నటరాజు అనుగ్రహం కావాలి, నటరాజు ఇస్తాడు వినయంతో విధేయతో. ఆ ప్రార్థన చేయండి. అలా జరిగింది, సరస్వతి కృప మీకు దండిగా ఉంది, నటరాజు కృప మీకు దండిగా ఉందమ్మా, మీ యొక్క కళ నెరవేరుతుంది. మీరు ఆ కళలో చాలా ఉత్కృష్టమైన స్థితికి వెళ్తారు. తెలుగులో కళ అంటే మొదటి లా వచ్చేది కళ మీన్స్ డ్రీమ్, రెండో కళ అలా దట్ మీన్స్ ఆర్ట్. సో యువర్ డ్రీమ్ ఇస్ గోయింగ్ టు బి ఫుల్ఫిల్ విత్ యువర్ ఆర్ట్ అండ్ విత్ యువర్ హార్ట్. అరే అన్నీ జరుగుతాయి. అంటిల్ వీ నెవర్ ఫాలెన్ యూ విల్ గో టు ద ఫారిన్ ఆర్ ఎనీ అదర్ ప్లేస్ ఇట్స్ పాసిబుల్. జస్ట్ స్ట్రాంగ్ నన్నా, మళ్ళీ చెప్పండి. హరే కృష్ణ, హరే కృష్ణ కృష్ణ హరే రామ, హరే రామ 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 హరే హరే. నేను మీకు ఒక మాల దొరికితే ఇద్దామని ఆలోచిస్తున్నాను. ఇందులో ఎగ్ బ్యాచ్ ఎవరిని ఉన్నారు? ఎగ్ తినేవాళ్ళు, ఎగ్ తింటే ఇది ఇస్తా, తినకపోతే ఇది ఇస్తా, కొద్ది తేడా ఉంది. అది మీరు ఏది ఇవ్వాలో చెప్పండి. ఇప్పుడు నేను కళ్ళు మూసుకున్నాను, మీరు తీసుకోండి, అది బెస్ట్. దీని గురించి చెప్తాను బైక్ తప్పదు. ఏదో అమ్మ మళ్ళీ ఇప్పుడు పోయిందా, అక్క చెల్లికి ఇచ్చేయండి, చెల్లి ఇచ్చేయని చెప్తాను. మీది పుచ్చుకోండి నానా, నువ్వు రైట్ ఆవిడ వేస్తాను, మీరు ఓపెన్ చేయ చెప్పండి. ఇద్దరం ఇప్పుడు ఫోటో తీరా, అది ప్రేమ అండి. చెప్పండి, నాకు కొట్టుకున్నప్పుడు ఈ ఫోటో చూపించాలి, ఈ ఫ్రేమ్ తీసి పెట్టే. కొట్టుకున్నారు ఈ పద్ధతి కూడా ఇదే, కొట్టుకోలేదేమో ప్రేమ చూపిస్తున్నారా అని అడగచ్చు. ప్రభు తలకాయ ప్రభు ఆ బుక్ అరే అది వేస్తారు స్టిల్ దేర్ ఇన్ ద స్టిల్ ప్రభు మీరు నేను అట్లా నా బుక్ చదివి నాకు ఫోన్ చేయ. అరే బంగారు అరే